నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకి మద్దతుగా పలువురు కాంగ్రెస్ నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గారెడ్డి, రాజారెడ్డి, మదన్ రెడ్డి, ప్రెసిడెంట్ అంజయ్యగౌడ్, సుహాసిన్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఇక్కడంతా మహిళలు ఉన్నారు, మీకు ఒక అందరి ఇటు రమ్మ ఇటు అమ్మా, మహిళలు మీరందరూ బస్ ఎక్కిరా లేదా ఈ ఆరు నాలుగేళ్ళల్లో ఎక్కిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. బస్ ఎంతమంది ఎక్కిరు? ఆడవాళ్ళు మహిళలు బస్ ఎక్కిన వాళ్ళు ఎంతమంది? ఏమ్మా ఎక్కిరా? టికెట్ తీసుకోలే కదా, ఫ్రీగానే కదా. ఏమ్మా ఫ్రీగా పోతురా, పైసలు తీసుకుంటురా? పక్కనే కదా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు మీరు అధికారం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన వెంటనే ఆడవాళ్లకు మహిళలకు ఈ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా, తల్లిగారింటికి పోయినా, అత్తగారింటికి పోయినా, కూతురింటికి పోయినా, ఎక్కడ పోయినా, గుడికి పోయినా, మస్జిద్కి పోయినా, చర్చికి పోయినా, మీరు ఎక్కడ బస్సు మీద పోయినా మీకు ఉచితంగానే కదా కరెంట్ అయితే, వాస్తవమేనా? ఏమ్మా ఒకటి బస్ అయితే వస్తుందా ఫ్రీగా? సరే కరెంటు 200 యూనిట్ కరెంట్ ఫ్రీ వస్తుందా లేదా? 200 యూనిట్ వస్తుందా? 200 యూనిట్ మొన్న రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఒకటే కిస్తీలో ఆగస్టు 15వ తారీఖు వరకు మాఫీ చేస్తా అన్నాడు. నిజమే, అందరు విన్నారు కదా. ఇదైతే సోదర కార్యకర్తలారా, మీరందరు ఈ రోజు నేను రావడానికి ముఖ్య ఉద్దేశము మీ అందరినీ కలిసి మీరందరు కూడా ఇక్కడ మన రాజారెడ్డి గాని, మదన్ రెడ్డి గారు గాని, అంజయ్య గౌడ్ గారు గాని, సుహాసిన రెడ్డి గారు గాని, మరి ఇంకా చాలా మంది బ్లాక్ ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్ నాయకులందరూ కూడా తెలియజేయడం ఏంటంటే, మనము కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, నీలం మధుని ఒక బీసీ నాయకుని ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిగా మరి నిలబెట్టడం జరిగింది. మనమందరం కూడా నర్సాపూర్ నియోజకవర్గంలో ఒక 20,000 మెజార్టీ కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మీద ఓటు వేయించాలని, ఇక్కడ బీఆర్ఎస్ మీద ఈ నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ మీద 20,000 మెజార్టీ కాంగ్రెస్ కు తీసుకురావాలని మీ అందరిని కూడా కోరుతున్నా. కసిగా పనిచేస్తారా, మాట ఇస్తారా? 20,000 మెజార్టీ తోటి నర్సాపూర్ లో తీసుకొస్తామని దాల్లాకైతే నంబర్ 1 మనం ఉండాలి, నంబర్ 2 బీఆర్ఎస్ ఉండాలి, నంబర్ 3 బీజేపీ ఉండాలి. బీఆర్ఎస్ మీద 20,000 ఓట్ల మెజార్టీ ఉండాలి. ఇది మీకు ఛాలెంజ్. ఇదిగా మదన్ అని ఉన్నాడు, రాజారెడ్డి ఉన్నాడు, అంజయ్ గౌడ్ ఉన్నాడు, సుహాసిన రెడ్డి గారు ఉన్నారు, ముఖ్య నాయకులు మీరు అందరు కూడా ఉన్నారు. ఏమంటారు? యాభై ఇస్తే గిఫ్ట్ అయ్యి కదా. నిజంగా మీరు బీఆర్ఎస్ మీద 50,000 ఇస్తే మీరు ఏది కావాలంటే నర్సాపురం నేను దగ్గరుండి చేపిస్తాను. మీరు ఏదంటే చేపిస్తా. విన్నారా? చూద్దాం మీకు, అది కూడా చూద్దాం మీకు.
అమ్మా వినండి 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 అమ్మా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు మొన్న వచ్చి 3-4 నెలలు అయిందమ్మా. వాళ్ళు 15 నెలలు డబుల్ బెడ్రూమ్ ఇస్తారని మీకు మోసం చేసిరా లేదా? చేసిరా? కాంగ్రెస్ ఏమన్నది? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీకు ఫ్లాట్ ఉంటే 5 లక్షలు ఎస్సీలకు 6 లక్షలు ఇస్తామని చెప్పినాం. కాబట్టి పావులవాడి పావులవాడి అమ్మా, మొన్ననే మాకు పెళ్లి చేసిర్రు. మీరు అప్పుడే పిల్లలు పుడతలేరంటే ఎట్లా? 3 నెలల ముచ్చటిగా 3 నిద్రలు చేస్తే మీ అవునా కాదా? జర టైం ఇయ్యండి. ఏమ్మా అన్నీ వస్తాయి, అన్నీ వస్తాయి తల్లి. మీ పావులా వడ్డీ వస్తుంది, ఇల్లు జాగాలు వస్తాయి, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు 6 లక్షలు వస్తాయి. మీకే డైరెక్ట్ ఇస్తారు తల్లి, వస్తాయి, నేను చెప్తున్నా కదమ్మా. కాబట్టి కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి మాట నెరవేరుతుంది, మీ హామీ నిలబడుతుంది. కాబట్టి మీరందరూ అర్థం చేసుకోండి. నర్సాపూర్ నియోజకవర్గంలో మా వాళ్ళు అయితే 50,000 అంటారు, మెజార్టీ బీఆర్ఎస్ మీద 20,000 30,000 50,000 మెజార్టీ ఇవ్వాలని మీ అందరం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.